హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఆచార్య సెట్ తగలబడిపోయింది, చాలా నష్టం వచ్చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి, ఏం జరిగింది? కోకాపేటలో వీళ్ళది, అది స్టూడియోకి తక్కువ ప్లేస్కి ఎక్కువ. అంటే ఎట్లా చెప్పాలంటే ఆ స్టూడియోనే ఇంతకుముందు మర్యాద రామన్న సెట్ వేశారు, చూసారా ఇల్లు అటువైపే, అదే అది ఆ ప్లేస్ ఆ ఏరియా. అక్కడ వీళ్ళకి ఉంది కొంచెం స్థలం, ఉంటే కొన్నితెల ప్రొడక్షన్స్ తరఫున అది ఒక చిరంజీవి గారి స్టూడియో లాగే వాడుకుంటారు. ఎప్పుడు ఏ సినిమా అవి ఇవన్నీ వచ్చినా అందులోనే సెట్లు వేసి చేయడం, అలాగే చాలా షూట్స్ అయ్యాయి. ఆ రకంగా ఆచార్య సెట్ కూడా వేశారు. మొత్తం ఎంత, 20 ఎకరాల వరకు ఆల్మోస్ట్, అదంతా ఉంటుంది, పెద్ద స్పేసే, మంచి ప్లేస్. సో దాంట్లో మొన్న ఇప్పుడు ఆచార్యలో సిద్ధవనం సెట్ సెట్ ఈ సెట్లు ఇవన్నీ సెట్లు బాగానే వేసారులే. నాచురల్ గానే తీసుకొచ్చారు, నిజంగా ఏదో ఊర్లో ఉన్నట్టుగానే మొత్తం అదంతా చేశారు, భారీ సెట్. అయితే సెల్వన్ దాని ఆర్ట్ డైరెక్టర్ మంచిగా సెట్ చేసి పెట్టేసుకున్నారు. ఏదో సినిమా డిజాస్టర్ అయినా ఏదైనా ఒక తర్వాత సంగతి. అఫ్కోర్స్ ఆచార్య తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చాయి చిరంజీవి గారి, అన్ని రామ్ చరణ్ వి చిరంజీవి గారి కలిపి. మేబీ ఆ సాంగ్ ఉంటుంది కదా బంజారా సాంగ్, ఆ సెట్ అది బంజారా సాంగ్ వచ్చేసి ఫ్లోర్ అనుకుంటా, ఫ్లోరే బట్ అది కూడా అదొక కొండల్లో ఉన్నట్టు ఫ్లోర్ అండ్ ఉంటుంది. అండ్ ఈ సెట్ అయితే మొత్తం ఆ ఊరు సంబంధించిందంటే అక్కడ పెట్టారు. ఓకే, ఏమైందో ఏంటో. అంటే ఇప్పుడు షూట్ అయితే ఏం లేదు ప్రజెంట్ అక్కడ, అంటే వీళ్ళది ఏం లేదు, సెట్ అట్లాగే ఉంచారు తీల ఇంకా. అంటే మేబీ నెక్స్ట్ ఏదన్నా షూట్కి అవసరపడితే అప్పుడు తీద్దాం అనుకున్నారో, లేకపోతే అలా పెట్టారో, లేకపోతే ఫిల్మ్ సిటీలో బాహుబలి సెట్ ఉన్నట్టుగా అలా ఉంచారో. యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే బాహుబలి సెట్ ఉంది అండ్ వెళ్ళిన వాళ్ళందరికీ దాన్ని చూపిస్తూ ఉంటారు కూడా. అయ్యో ఊకొడతా ఉలికి పడతావా, గాంధర్వ మహల్ ఉందా, అది కూడా ఉంది, అది అది ఒక షూటింగ్ స్పాట్ ఇప్పుడు. అది అట్లా కొన్ని ఉంచుతున్నారు. మరి ఇది ఎంత హిట్ సినిమా ఏం కాదు, ఎవరికి తెలియదు కూడా తెలియదు, మరి ఎందుకు అలా ఉంచుకున్నారో పర్లేదు, సరే వాళ్ళకి బాగా వచ్చింది, గుడిలాగా గాలి గోపురం ఇవన్నీ కూడా. ఎవరో పిల్లలు జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు వెళ్ళారట సరదాగా, ఏ చిన్న చిన్న షూట్లు చేసుకోవడానికి ఉంటాయి కదా టాక్లో రీల్లో లేకపోతే షార్ట్ ఫిలిమ్స్. వాడెవడో ఒక సిగరెట్ పీక తాగేసి అటు పడేసి వెళ్ళారు, కావాలని పాప వాళ్ళు చేసి ఉండరులే, పడేసి వెళ్ళడం అది కాస్త దానికంటే కొన్ని మనది మొత్తం అట్టముక్కలేగా, ఏమన్నా పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అట్టముక్కలే. సో అట్లా 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 నిదానంగా మొత్తం తగలబడిపోయారు. సో ఆ రేంజ్లో చూసుకుంటే నిజమే చాలా బాధేస్తుంది, కొన్ని కొన్ని సంఘటనలు వింటుంటే ఆ రకంగా అయిపోయింది, మొత్తం తగలబడిపోయింది. అంటే ఇప్పుడు దానివల్ల యూజ్ ఏం లేదు, తర్వాత వాళ్ళైనా దాన్ని అదే కదా ముక్కలు ముక్కలు చేసి ఏదో చేస్తాడు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మనకు తెలుసు, కెమెరా ఇక్కడ పెట్టారు అనుకోండి ఆచార్య సెట్ అని తెలుస్తుంది, కెమెరా ఇటువైపు పెట్టారు అనుకోండి ఇది ఇంకో కొత్త సెట్ లా అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా అలా షూట్స్ చేయడం మనకు తెలిసిన విషయమే, అక్కడక్కడే పెడతా ఉంటారు, అది తెలియకుండా దాన్ని ప్యాచప్ చేస్తుంటారు. అట్లా దేనికన్నా యూజ్ చేసుకుంటే కొంచెం ప్రాఫిట్ గెయిన్ అవుతుంది ఉండొచ్చేమో మేబీ. అదే ఇప్పుడు నెక్స్ట్ షూట్ వచ్చే వరకు దాన్ని ఇంకా తీయడం ఎందుకని చెప్పి పిల్లలు షార్ట్ ఫిలిమ్స్ అవి చేసుకునే వాళ్ళకు లేక సీరియల్స్ వాళ్ళకు అదే బాహుబలి సెట్ కూడా తర్వాత స్వర్ణగడ్గమని ఒక సీరియల్ ఇంకేవో కొంతమంది వాడుకున్నారు దాన్ని, ఇప్పటికీ తర్వాత వాడుకున్నారు, ఇంకా రెండు మూడు కూడా ఏవో చేశారు దాంట్లో. ఏదేమైనా వాడుకోవచ్చు, వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు దాన్ని, అంటే బాగుంది కదా కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా గుడికి వెళ్ళాల్సిన సీన్ అనుకో అక్కడ చేసుకుంటారు చిన్నగా, అంతవరకు ఫ్రేమ్ పెట్టి వాళ్ళకి అంతే చెప్తున్నా. మనకి కెమెరా పనితనాన్ని బట్టి ఎట్లయినా మార్చుకోవచ్చు దాన్ని, బట్ దట్టు ఆ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఆ సెట్స్ వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో. ఇంకా నయం అది ఏదైనా షూట్ టైంలో జరిగితే ఎలా ఉండు, ఇప్పుడు అంటే ఖాళీగా ఉంది కాబట్టి అయిపోయింది. కానీ ఏదేమైనా మన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదనే కాదు ఇది ఇప్పుడు నిన్న ఫోక్స్ లింక్ అనేది నిన్ననే రేణిగుంటలో తగలబడిపోయింది కంపెనీ, మొన్న అమర్రాజ బ్యాటరీస్ అక్కడ తిరుపతి దగ్గర అది తగలబడిపోయింది. అంతకుముందు చూసుకున్నా మన డక్కన్ మాల్, ఆ చిక్కడపల్లి ఇన్సిడెంట్, ఆ కట్టేదాని ఇన్సిడెంట్, చాలా మంటలు ఏదేమైనప్పటికీ అంటే అవి అంటూ షార్ట్ సర్క్యూట్ దానివల్ల దీనివల్ల అయ్యాయి, వదిలేద్దాం. మన సెట్స్ ఏంటంటే ఆ బిల్డింగ్లే తగలబడిపోతున్నాయి ఇవాళ రేపు, అంటే మన సెట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన దగ్గర ఇంత నిప్పున్న అది ఒట్టేస్తుంది, ఇంకా అంత గడ్డితోనే చేసేది, ఎక్కడన్నా ఈజీగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. పోతే మన వాళ్ళందరికీ కూడా స్మోకింగ్ అలవాటే, ఆల్మోస్ట్ 90% మంది అలా గ్యాప్ వచ్చింది ఆ ములకెళ్ళి ములకెళ్ళి సీరియల్ తాగుతారు వాళ్ళు. కానీ పడేసేటప్పుడు నలపడమో ఏదైనా చేయడమో చేస్తే కొంచెం ఉంటుంది. అలా కాకుండా దీనివల్ల నష్టాలు ఎలా ఉంటాయంటే, సరే ఎప్పుడైనా ప్రాణ నష్టము గెన్ నష్టం ఇప్పుడు జరగలేదు,
ఫ్యూచర్లో అయినా మన వాళ్ళు ఎప్పుడైనా సెట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఏంటంటే, మినిమం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక ఫైర్ ఇంజన్ వెళ్ళే స్థలం ఉండాలి. అవును, సెట్లో ప్రతి అంగుళం తిరిగేలాగా కాలనీ సెట్ వేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ స్పేస్ ఇచ్చుకొని ఒక ఫైర్ ఇంజన్ తిరిగే స్థలం ఉండాలి వాళ్ళకి. నెక్స్ట్ అలాగే షూటింగ్ జరిగే టైంలో కూడా, అంటే ఇప్పుడే ప్రమాదం లేదు బట్ చెప్తున్నా ఫ్యూచర్లో, ఎక్కడన్నా షూటింగ్లు ఉన్న రిమోట్ ఏరియాలో అడవులలో కొండల్లో వెళ్ళి చేస్తారు, వీళ్ళతో పాటు ఒక అంబులెన్స్ని కూడా తీసుకెళ్ళి 10,000 ఖర్చు పెడితే వాళ్ళు ఒక రోజు ఉంటారు మీ దగ్గర. ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, అవునా, ఒక ప్రాణం పోతే మళ్ళీ రాదుగా. అలా షూటింగ్ స్పాట్లో అండ్ నెక్స్ట్ ఎక్కడన్నా ఊరవతల శివారు ప్రాంతంలో షూట్ చేసుకుంటే ముందే ఫైర్ సేఫ్టీ పర్మిషన్ తెచ్చుకోండి, ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు ఎంతో కొంత ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు, ఎంతో ఖర్చు ఉండదు, 1,200-1,300 రూపాయలు ఉంటాయి సరే. అండ్ వాళ్ళకు కూడా ఫైర్ సేఫ్టీ వాళ్ళకు ఉండే ఏది అర్హతలు ఏంటంటే, రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఆ ఇనుప బకెట్లు ఓ స్టాండ్ అవుట్ పెట్టుకోవాలి అండ్ ఉంటాయి కదా ఫైర్ డిఫ్యూజ్ మంటలాడిపోయేవి, రైట్, పైప్స్ ఉంటాయి పెద్ద పెద్ద, అవి చిన్న సిలిండర్లు కూడా వస్తాయి, అవి కాస్త అక్కడొకటి పెట్టాలి. వాళ్ళు అవి చూస్తారు ఫైర్ సేఫ్టీ వాళ్ళు, ఓకే అని ఇచ్చుకుంటారు, అది కూడా తీసుకోండి అంటున్నా. అంటే వీళ్ళు చూస్తారని ఏదో బలవంతంగా పెట్టడం కాదు, వాళ్ళకు ఉపయోగపడుతుంది, వెంటనే ఆర్పేయచ్చు కదా ఎక్కడన్నా ఏమైనా జరిగితే. సో ఆ రకంగా అండ్ ఒక అంబులెన్స్ ఒక ఫైర్ సేఫ్టీ పెట్టుకొని షూటింగ్స్ ఎక్కడ చేసినా ప్రమాదాలు జరగవు. ఎందుకంటే మొన్న అనుకోని ప్రయాణం సినిమాకి కూడా వాళ్ళు షూట్ చేస్తుంటే ఎక్కడో ఏదో ఊర్లో బ్రిడ్జ్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు లోయలో పడిపోయారు, అందరు కూడా ఇంక ఆ రోజే ఆయన ఇంక ఇంతే ఈ షూటింగ్ అయిపోయింది ప్యాకప్ అనుకున్నారట. అదేంటో అదృష్టం, ఆయన వాటర్లో పడ్డం మళ్ళీ లేచి పర్లేదు లేదు డ్రెస్సింగ్ చేసుకుని వస్తా వీల్ కంటిన్యూ ద షూట్ అన్నారంట. ఆ డైరెక్టర్ పంచుకున్నాడు నాతో ఈ సిచ్యువేషన్. సో అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని, ఎప్పుడు ఏమవుతాయని మనకు తెలియదు. కానీ పలానా సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు చాలా సెట్స్ కూలిపోయేదో అయింది. మొన్న విశాల్ సెట్లో కూడా అది వెనక్కి వచ్చింది అబ్బాయి మీదకి అండ్ అప్పటికి కొంతమంది గాయాలు అయ్యాయి. ఎక్కడ షూట్ చేసినా ఏం చేసి, మొన్న కమల్ హాసన్ దాంట్లో కూడా చనిపోయారు చాలామంది. ఎక్కడ షూట్ చేసినా ఏం చేసినా గ్రెయిన్స్ పడిపోతూ ఉంటాయి. అంబులెన్స్ ఒకటి అండ్ ఇది ఒకటి, ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ ఒకటి, ముందు జాగ్రత్త పెట్టండి, తప్పే ఉంది. దీంట్లో లేని దాంట్లో ఏమొచ్చింది, వేలల్లోనే అవుతుంది. సో మన లక్షల కోట్లు ఖర్చు పెట్టుకునేటప్పుడు ముందే సినిమా బడ్జెట్ లో భాగం అనుకోండి, దీన్ని కూడా 10,000 అది వస్తుంది అంబులెన్స్, లేదా తెలిసిన అంబులెన్స్ ఏమన్నా హాస్పిటల్లో మీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెప్పుకోండి ముందే జాగ్రత్తగా. ఇంతే, అది ప్రమాదం జరిగితేనే కాల్ చేయాలని నేను లేదు, ముందు జాగ్రత్త కూడా తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.